భాగంగానే నేను జిల్లాలు తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా యాక్టివ్గా జరిగేలాగా, అలాగే మరి పోయినటువంటి ప్రతి చోట ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీల నుండి కూడా భారతీయ జనతా పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఇవాళ భారతదేశంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప వేరే ఏ నాయకత్వంలో కూడా దేశాభివృద్ధి జరగదని, దేశ రక్షణ జరగదని, ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశాభివృద్ధి, దేశ రక్షణ, భారతదేశం సురక్షితంగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో మళ్ళీ తిరిగి 2019లో ఆయనకు ఏ రకంగా అయితే అధికారం కట్టబెట్టారో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను అధ్యక్షుడు అయినప్పటి నుంచి నేను ఒకటే మాట చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాస్తవాలు తెలుసుకున్న రోజున ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తప్ప ఇంకెవరికి కూడా ఓటు అడిగేటువంటి హక్కు లేదు అనేటువంటి మాట. 19 వరకు జరిగినటువంటి 2014 నుండి 19 వరకు జరిగినటువంటి విష ప్రచారంలో ప్రజలందరూ కూడా తప్పుడు సమాచారంతో భారతీయ జనతా పార్టీని 19 ఎన్నికల్లో అదే భావంతో ఉన్నారు. 19 తర్వాత వాస్తవాలు తెలుసుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకొని అన్ని రాజకీయ పార్టీల నుండి కూడా, కాంగ్రెస్ నుండి, టీడీపీ నుండి, జనసేన నుండి, అన్ని పార్టీల నుండి, అక్కడికి వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో నిరంతరం చేరికలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా అన్ని ప్రాంతాల్లో కూడా మేము కూడా ఆహ్వానిస్తున్నాం కొత్త వారిని పార్టీలో తీసుకోవడానికి, రాష్ట్రంలో పార్టీ పటిష్టం చేయడానికి. అలాగే వారందరూ చేరిన వారందరూ కూడా చాలా యాక్టివ్గా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఈ రకంగా మరి నిన్న నేను నెల్లూరు వచ్చి జొన్నవాడ, నరుకూరు, వేదాయపాలెంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిన్న పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో 3 ప్రాంతాల్లో కూడా అనేక మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ కోట, వెంకటగిరి ఈ 2 ప్రాంతాల్లో పర్యటించి సాయంత్రానికి చిత్తూరు జిల్లా అందవే దావలో, గూడూరులో కూడా మరి కార్యకర్తల సమావేశం ఉంది. నిన్న జిల్లా మొత్తం కూడా సమీక్షించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు కూడా జిల్లాలో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి, అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి కూడా నిన్న రివ్యూ మీటింగ్ జరిగింది. అందరూ కూడా పూర్తి సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో నేను నిన్న నెల్లూరు వచ్చినప్పుడు ఈ జిల్లాలో హార్టికల్చర్ పంటలు దగ్గర దగ్గరగా కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి హార్టికల్చర్ పంటలన్నీ కూడా కరువు బారిన పడి ఎన్నో సంవత్సరాల నుండి వాటిని పోషిస్తూ కళ్ళ ముందే ఈ తోటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే రాయలసీమలో ఉన్నటువంటి ఈ కరువు ప్రాంతాల్లో ఇమీడియట్గా తక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తోటల్ని బతికించాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి కరువు కానీ, మంచినీటి ఎద్దడి కానీ ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది. ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి హార్టికల్చర్ పంటలంతా కూడా కళ్ళ ముందు, రైతు కళ్ళ ముందు నీటి ఎద్దడికి ఎండిపోతున్నాయో, తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాను.
ఏదైతే రాయలసీమలో ఉన్నటువంటి నీటి అద్దడి, పశువులకు కూడా నీరు అందనటువంటి పరిస్థితి ఉంది, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాము. టార్గెట్ చేయలేదు కదా, మేము ఒకటే చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారి గురించి వాస్తవాలు తెలుసుకున్న రోజున ఒక భారతీయ జనతా పార్టీనే ఈ రాష్ట్రంలో ఉంటుంది అనేటువంటి మాట. వాస్తవం తెలుసుకుంటున్నారు, అన్ని పార్టీల నుండి వస్తున్నారు, ఒక తెలుగుదేశం నుంచి అనే కాదు, కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, జనసేన నుండి వస్తున్నారు, తెలుగుదేశం నుండి వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వస్తున్నారు. మేము కడప వెళ్ళాం, కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయినారు, అనంతపూర్ వెళ్ళాం, అనంతపూర్లో వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయినారు. ఇట్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈ చేరికలు జరుగుతున్నాయి. అంతేగాని మేము ఎక్కడ ఎవరిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి అయితే కాదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం చెప్పేదానికి చేతలకి చాలా తేడా కనపడుతుంది. క్షేత్రస్థాయిలో ఆయన చెప్తున్నటువంటి విజయవాడలో ఆయన చెప్తున్న మాటలకిను క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి, అందుకే నేను మన బడ్జెట్ కూడా అదే విషయం చెప్పాను. మీరు చెప్పేదానికి చేతలకి చాలా తేడా కనపడుతుంది. ఇది కాగితాలకి పరిమితం కాకుండా ఇంప్లిమెంట్ జరిగేలాగా చూడాలని చెప్పేసి కూడా మళ్ళీ ఏమి తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి క్షేత్రస్థాయిలో ఏమి తేడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అందరం కలిసి టిఫిన్ ఉంది, అందరం కలిసి టిఫిన్ చేయలేదు, అక్కడ చేయలేదు సార్. ఇలా టిఫిన్ పెట్టేయాల్సింది కదా. ఎన్ని చాలు వాళ్ళని సార్ subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.